మీ పార్టీ కూడా విపరీతంగా డబ్బు పంపిణీ చేస్తోంది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి భారీ ఎత్తున ఇక్కడికి డబ్బును తరలిస్తున్నారంటూ కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు సంబంధించి ఎలా చూస్తారు? వాళ్ళకి ఏం చేయమంటే ఓటమి అనేది ఒక భయం దొరబడింది. నేను ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు, డబ్బు మద్యం లేకుండా ఎన్నికలకు వెళ్దామా అనేది సవాల్ విసిరారు. మరి అక్కడ బీజేపీ నుంచి కేసీ, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు, మరి మరి రావాలి కదా, రారు. బీజేపీ మరి అన్నలు మాట్లాడుతున్నారు వక్తలు, దేశంలో మద్యము, దేశంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కారణం. ఎలా ఇప్పుడు మేము 2014 తెలంగాణ ఇచ్చినప్పుడు 10,000 కోట్ల ఆదాయం ఉన్న మద్యము అట్ ప్రజెంట్ 35,000 కోట్ల ఆదాయం ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనా? బీజేపీ వాళ్ళు పాయింట్అవుట్ చేసుకొని మేము మాట్లాడిన తర్వాత దానికి రిప్లై ఇవ్వాలి. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది కానీ ఇంత దరిద్రంగా ఏది పెరగకపోయినా మద్యం అనేది ఇంత ఇంత పెరిగింది, ఆదాయం పెరిగింది అంటే తాగుబోతు రాజ్యంగా బీఆర్ఎస్ పార్టీ దేశంలో బీజేపీ పార్టీ చేసింది, చేయలేదు అనే దానికి వాళ్ళు చెప్పాలి. మరి ఈరోజు యువత వాళ్ళకి, యువతకి ఉద్యోగాలు ఇస్తా చెప్పేసి ఆ పిల్లల్ని ఊర్లలో 16 ఏళ్ల పిల్లలే దాగి ఊగుతున్నారు. ఎక్కడ ఆ క్వార్టర్ చీఫ్ లిక్కర్ ఇవని చెప్పేసి పిల్లలు తాగి గంజాయికి దీనికి ఎంత మద్యానికి బానిసం చేసి ఆ పిల్లలను చదువులో దొంగలు దొక్కేసి బర్లిస్తాం గొర్లిస్తాం అని చెప్పేసి మందిస్తామని. నేను బీజేపీ నాయకులకు ఒకటే సవాల్ విసురుతున్నా, మునుగోడు ఎలక్షన్ లో బీజేపీ పార్టీ ఓటర్ కి 3,000 రూపాయలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 4,000 ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మాకు ఏమి ఇవ్వలేదు అందుకే మేము ఓటు వేయలేదు అన్నారు. మేము కావాలంటే చూపిస్తాము, మరి మీరు మేము కావాలంటే ఎవిడెన్స్ చూపిస్తాం, మీరు చూపిస్తారా? స్వయాన ఓటర్లే చెప్పిండ్రు, రాజగోపాల్ రెడ్డి ఇంటి ముందర పోయి ధర్నా చేసిండ్రు మాకు 1,000 రూపాయలు కావాలని, బీఆర్ఎస్ 4,000 ఇచ్చిండ్రు మాకు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్యం డబ్బు పంచిపెట్టిందని చెప్పిందా? 800 ఒక మనిషికి పని చేసుకోకుండా రైతులను బయటికి పోకుండా అక్కడ పని చేసుకుంటాం చేయకుండా 800 రూపాయలు బీరు బిర్యానీ ఇచ్చేసి బిచ్చలు విడిగా హుజూరాబాద్ ఎలక్షన్లనే కానివ్వండి, ఇక్కడ దుబ్బాకలో కానివ్వండి, మునుగోళ్ళే కానివ్వండి, బీజేపీ వాళ్ళు ఇప్పుడేదో నల్లపూసల్లాగా చెప్తే ఎవడైనా నమ్ముతాడా? ఈ రకంగా మద్యానికి 7 రూపాయలు ధనికరా. ఇలా కర్ణాటక రాష్ట్రంలో మేము గెలిచినందుకు మాట్లాడు, మధ్యప్రదేశ్ లో నిన్నమన్నటి వరకు, మధ్యప్రదేశ్ వరకు ఎవరు ఓటర్లను మభ్య పెట్టి ఎమ్మెల్యేలను ఎవరు కొన్నారు? బీజేపీ ఏం నల్లపూసలాగా చెప్తుంది ఏంటి? అసలు మద్యం అంటే సంబంధం లేదు, డబ్బు అంటే సంబంధం లేదు చెప్తున్నారు. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటది అన్నయ్య, ఇవన్నీ ప్రజలకి వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించింది, ఇంత దరిద్రంగా ఎప్పుడు లేదు. బీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతుంది? రాష్ట్రంలో మీకేం తెలియట్లేదా? మీరు ఈ రోజు డబ్బు లేక, తెలంగాణ రాష్ట్రం దగ్గర డబ్బులు లేక 4 నెలలు ముందే టెండర్లకు పిలిచినప్పుడు ఆ విషయం మీరు ఎందుకు మాట్లాడలేరు? కాంగ్రెస్ పార్టీ పిలిచిందా టెండర్లకు? 2,000 కోట్లు వసూలు చేసి అలా పార్టీ పండుగ మార్చుకొని ఇలా ఎవరు హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దానికోసం వాడుకోని చేసింది. వాళ్ళ గురించి మీరు మాట్లాడారు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గారికి ఎలా సొంత ఇల్లే లేదు, ఇలా అమిత్ షా ఇల్లు ఎక్కడుంది, ఎవరి ఇల్లు ఎట్లుంది, బీజేపీ నాయకులది ఎట్లుంది? రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళ గురించి మీరు మాట్లాడితే ఆకాశం మీద ఉంచితే మన మీదనే వాడుతుంది. మీరు రాహుల్ గాంధీ గారి గురించి కాదు, వాళ్ళు ఎలా భుజస్పందాల మీద వేసుకొని తెలంగాణలో ఎలా చెల్లెలు అన్న ఇద్దరు కూడా వాళ్ళు ఈ అంగు ఆరబాటలు గోరండి, అంగు ఆరబాటలు పోకుండా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఎట్లా సహకారం కాలేదు తెలంగాణ అని చెప్పి వాళ్ళు పక్క కర్ణాటకలో మీరు అంతకుముందు అధికారంలో ఉన్నారు కదా, మీ దగ్గర ఏ మైసూర్కి మేము వెళ్తే పర్సనల్ గా మేమెవరో వాళ్ళకి జట్కా బండి వాళ్ళకి తెలియదండి, మేము మామూలుగా క్యాజువల్ గా అడిగాం రేపు ఏ ప్రభుత్వం రాబోతుంది ఎవరికనంటే చెప్పారు 40% కమిషన్ల కకృతి పడ్డ బీజేపీ పార్టీ. ఎందుకు చిత్తి చిత్తి ఓడిపోయిందండి? ఇలా కాంగ్రెస్ మీద ఎందుకు పడి వస్తున్నారు? మీరున్నారు ఇప్పుడు, మీరున్నారు కదా రాష్ట్రాలలో, మీరు ఇప్పుడు సెంట్రల్ లో మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు ఇప్పుడు మీరు ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రు? మీరు ఏం చేయండి, సవాల్ విసిరాలి కదా, మరి సవాల్ విసిరినప్పుడు స్వీకరించాలి కదా. ఇవాళ తాగుబోతే రాజ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది, వాళ్ళ మీద మీరు మాట్లాడండి. ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేదండి, డబ్బు లేదు అనేది ప్రజలకు తెలుసు. ఇలా కేవలం మేము ఇచ్చిన హామీలు ప్రజాస్వామ్యం కోసము, ప్రజల కోసం కట్టుబడి ఉండదు తప్ప, లేకపోతే దీని మీద మేము ఒక్కటే అడుగుతున్నామండి, ఎన్నికల కమిషనరు ఇంకా సీరియస్ తీసుకోవాలి. ఎన్నికల కమిషనర్ ఎవరికి తత్తు పలకొద్దు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఉండిపోయి ఏ గవర్నమెంట్ కైనా మీరు తత్తు పలకొద్దు, మీరు స్థిరస్థాయిగా ఉండిపోయేటోళ్ళు.
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రజల పక్షాన ఉండాలి, ఇలా ప్రజలు ట్యాక్సీలు కట్టి ప్రజల కష్టాన్ని ఇస్తేనే మీరు జీతాలు తీసుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయకూడదు. ఎలక్షన్ కమిషన్ చాలా చాలా సీరియస్ గా ఉండాలి. ఇవాళ దేశంలో ఎంత అవినీతి కూలుకుపోయింది, ఇవాళ రాష్ట్రంలో ఎంత ఉందనేది మీరు రాష్ట్రాన్ని ఎండగడతలేరు. లిక్కర్ స్కామ్ ఎంత వరకు వచ్చింది దాని గురించి మీరు మాట్లాడరు. ఎంతసేపటికి కాంగ్రెస్ మీద ఏడ్చి వస్తారు. కాంగ్రెస్ ఏం చేసింది? ప్రజల పక్షాన పోయి ప్రజల పక్షాన నిలబడ్డందుకు మీకు బాధ. నేను అనేది ఏంటండి సార్, ఈరోజు ఇంత ఆదాయం పెరిగింది కదా, మరి ఇంత ఆదాయం పెరిగినప్పుడు దానికి కారణం ఎవరు? మరి ఆ బీజేపీ నాయకులు చెప్పాలి. ఇలా బీజేపీ నాయకులు అసలు రూపాయి లేకుండానే ఒక రూపాయి ఇవ్వకుండానే చెప్పింది. హుజరాబాద్ లో మనం చూడలేదా సార్? హుజరాబాద్ లో మనం ఎలక్షన్ సపోర్ట్ చూడలేదా? దుబ్బాకలో మేము చూడలేదా? మీరందరూ ఇవన్నీ మనం ఏంటంటే నైతికంగా ఈరోజు నిజంగా భారతదేశంలో ఒక 140,000 కోట్ల జనాభా ఉన్న దాంట్లో ఈరోజు కనీసం నైతిక విలువల బాధ్యతలు అది కాంగ్రెస్ పార్టీ చలువే. ఇలా మీలాగా బ్లాక్ మెయిలింగ్ చేసి ప్రశ్నిస్తే మీ మీ పార్టీలోకి రాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ దేశంలో, అక్కడ ఢిల్లీలో, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మీద కేసులు పెడతారు, లాగే ప్రయత్నాలు చేస్తారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇలా బీఆర్ఎస్ పార్టీ 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుందండి, 100 కోట్లు ఇచ్చింది. మరి అది మాట్లాడారా మీరు? అది మీరు ఎందుకు పాయింట్అవుట్ చేయరు? ఎంతసేపటి కాంగ్రెస్ మీద ఎడవకండి. కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉంటది.